నా పేరు పద్మిని అండి. మేము నా ఏజ్ 35 ఇయర్స్. మేము హైదరాబాద్లోనే ఉంటాము. నేను ఒక 5 మంత్స్ బ్యాక్ బ్యాడ్మింటన్ ఆడుతూ నేను ఇండోర్ స్టేడియంలో పడిపోయాను. అప్పుడు నేను డాక్టర్స్ని అలా కన్సల్ట్ చేశాను. వాళ్ళు రెగ్యులర్ ఫిజియోథెరపీ అలా చెప్పారు, అవి చేశాను. బట్ స్టిల్ నేను మల్టిపుల్ టైమ్స్ పడిపోతూ ఉన్నాను ఇన్స్టెబిలిటీ వల్ల. సరే, నేను వేరే డాక్టర్స్ని కూడా కన్సల్ట్ చేశాను. తెలిసిన ఒక ఫ్రెండ్ ఇక్కడికి సన్షైన్ హాస్పిటల్కి వెళ్ళమని రెఫర్ చేస్తే నేను ఇక్కడికి వచ్చి డాక్టర్ సుకేష్ రావు గారిని కలిశాను. సో ఆయన్ని కలిసినప్పుడు ఆయన అన్ని రిపోర్ట్స్ అవి చెక్ చేసి నాది లిగమెంట్ టేర్ అయిందని చెప్పారనమాట. సో ఏసీఎల్ టేర్ అని తెలుసుకున్నాము. సో ఆయన బిఫోర్ లైక్ ఇలా మనము దాన్ని రిపేర్ చేయొచ్చని చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. సో దాని తర్వాత సర్జరీకి ఎప్పుడు లాస్ట్ వీక్ మళ్ళీ కలిసి మేము నెక్స్ట్ స్టెప్స్ అవి డిస్కస్ చేశాము. సో బేసికల్గా సర్జరీ బిఫోర్ ఎలా ఉంటుంది, ఆఫ్టర్ ఎలా ఉంటుంది అని వెరీ డీటెయిల్గా చూపించారు. అండ్ నా రిపోర్ట్స్లో కూడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారని అనిపించింది. అండ్ నా సర్జరీ నిన్ననే అయింది. సో జూన్ 27 నిన్న నా సర్జరీ అయింది. అండ్ అప్పుడు కూడా మనకి ఆపరేషన్ థియేటర్లో కూడా వాళ్ళు చూపించారనమాట. ఇలాగ ఏమి ట్రీట్ చేస్తున్నామని ఎక్స్ప్లెయిన్ చేశారు. మార్నింగ్ డాక్టర్ని కూడా కలవడం జరిగింది. సో అది నా సర్జరీ చాలా బాగా జరిగిందని చెప్పారు. ఎవ్రీథింగ్ వెంట్ వెల్. నా నెక్స్ట్ స్టెప్స్ ఫిజియోథెరపీ అవి కూడా డాక్టర్స్ వచ్చి మాట్లాడడం జరిగింది. అండ్ హాస్పిటల్కి వచ్చేసరికి ఫెసిలిటీస్ చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి. స్టాఫ్ చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. అండ్ మనకి అటెండర్ ఉండాలి పక్కన అలా చెప్పారు. లేకపోయినా కూడా వాళ్ళ స్టాఫ్ చాలా హెల్ప్ చేస్తున్నారు. సో మనకి అది ఈజీగా మనం చాలా ధైర్యంగా అనిపించింది, ముఖ్యంగా అందరూ ఉండడం వల్ల. అండ్ అవసరమైనప్పుడు వాళ్ళు హెల్ప్ కూడా ఇమ్మీడియట్గా వాళ్ళు ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. సో నా ఓవరాల్ ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా బాగా జరిగింది, ట్రీట్మెంట్ వైజ్, హాస్పిటల్ వైజ్. థ్యాంక్ యూ అండి. It's a sunshine.